శర్మిల గారిలో నిన్న మాటల్లో ఆమెలోని అహంకారం ఏమైనా బయటపెట్టుకున్నారు అని అనిపించిందా? నాకు అట్లా అనిపించలేదు. చిన్నపిల్ల మనస్తత్వం కనబడింది. అంటే పరిణతి చెందిన నాయకురాలు కాదు, బట్ ఆత్మాభిమానం ఎక్కువ కలిగినటువంటి అమ్మాయి. కానీ ఇంకా చాలా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. ఆత్మాభిమానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటప్పుడు సంయమనం కావాలి, అది పరిణతి. ఆత్మాభిమానం అనేది ఆచరణలో ప్రజారంజకం కావాలి అంటే సంయమనంతో మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఎదగాలి. అమ్మ కొంచెం అర్థం చేసుకో అమ్మ అని చెప్పడం, ఏ ఎందుకు అర్థం చేసుకో అంటే మీరు నిన్న అదొక వీడియో వైరల్ అవుతుంది పోలీసుల్ని, ఏ వీడి నుంచో తేడా వస్తే కనుక నీకు ఉంటుంది, అదే అదే శోభతోనూ ఇంతవరకు ఏం బిగుతున్నావు. ఇవాళ సోషల్ మీడియా యుగం, నీ ప్రతి కదలిక దృశ్యం, వితిన్ సెకండ్స్లో వైరల్ అవుతుంది అది బయటకు వచ్చి. అది జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్పింది నేను, అతిశయం పనికిరాదు, నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు. కానీ అందరూ చిన్నపిల్ల మనస్తత్వం అనుకునే పరిస్థితి ఉండదు కదా? ఉండదు. అహంకారం అనుకునే వాళ్ళు ఉంటారు, ఏంటి ఇంత కోపం ఇంత పొగరు అనుకునే వాళ్ళు. మనం మనకున్న ఐడియా మేరకు మనం వయసు పరంగాను, ఇప్పుడు నేను 25 ఏళ్ళు అప్పుడైతే కనుక అదే అంట, ఇప్పుడు దాదాపు వృద్ధాప్యానికి దగ్గరకు వస్తున్నాం కాబట్టి కాస్త చూశాం కాబట్టి అందులో ఎంతమందిని. ఇప్పుడు నేనైతే ఎన్టీఆర్ గారిది అయితే కవరేజ్ చేయలే నేను, బట్ దాదాపు చంద్రబాబు గారు అప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, కేసీఆర్ దగ్గర నుంచి అన్నీ కవర్ చేశాం కాబట్టి, అందరితో మాట్లాడి ఉన్నాం కాబట్టి, ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, అప్పుడున్న చిరంజీవి దగ్గర నుంచి అందరితో కూడా చూశాం కదా. చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు చూసినప్పుడు ఈవిడలో అహంకారం అనిపించలే నాకు, దుందుడుకుతనం ఉంది, తట్టుకోలేకపోతుంది. అంటే అర్జెంటుగా లీడర్ అయిపోవాలి, అర్జెంటుగా లీడర్ అయిపోవాలన్న కసి కనబడుతుంది. అలాంటప్పుడు పాటించాల్సినటువంటి సభా మర్యాద అంటాం మన భాషలో, ఆ సభా మర్యాద జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఇంకా ట్రయల్ వేషనే నడుస్తోంది షర్మిల గారి విషయంలో. ఓకే, జూలైలో ప్రకటిస్తానన్నారు, అంటే జెండా ఎజెండా ప్రకటించడం విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? ధైర్యం సరిపోవట్లేదా? అదేం కాదు, నాకు తెలిసి ఎవరో డేట్లు చెప్పుంటారు వాళ్ళ నాన్న కార్యక్రమాలు, అవి ముందు పాదయాత్రకి టైం ఫిక్స్ చేసుకుని పార్టీ ప్లస్ పాదయాత్ర అనేది లెక్కేస్తున్నాడు. పార్టీ పెట్టిన ఒక నెల రోజులకు 2 నెలలకు పాదయాత్రకు వెళ్ళిపోయేటట్టు అనేది, దాదాపు 2 ఏళ్ల పాటు కంప్లీట్గా జనంలోనే ఉండేసి తర్వాత ఇది రావాలనేది, ఇది ఒక 3 నెలల ముందు అట్లాగా వచ్చి, అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ని ఫాలో అవుదాం అనుకుంటుంది. అంటే ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ వెళ్ళాలనే కానీ మధ్యలో ఏ ఒపీనియన్ వచ్చినా వాటిలో పాల్గొనే చేయట్లేదట, జగన్ని ఫాలో అవుతుంది పక్కాగా. అది ఆయన పాదయాత్ర చేశారు, ఈమె పాదయాత్ర చేస్తుంది, అది కూడా చివరిదాకా చేశాడు ఆయన కూడా ఎన్నికల ముందు దాకా, అట్లాగే చేయాలి. ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగిన రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతాయి ఇప్పుడు, అంటే అప్పుడు వేరు, వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈవిడ ప్రవర్తన తీరు, ఈవిడ పాదయాత్ర తీరు, పబ్లిక్ రిసీవింగ్ తీరు మీద డిపెండ్ అయింది. ప్రజలు అప్పుడు రిసీవ్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను అనేది అదే రిసీవ్ చేసుకోవచ్చు. ఆడపిల్ల తెలంగాణ పల్లెల్లో ఏమీ అహంకారం ఏముండదు, ఆడపిల్ల అంటే మర్యాద ఇస్తారు, వచ్చి ఓటేయకపోవచ్చుగా, లేదా వచ్చిపోనిలే ఓసారి ఓటేస్తే అనుకోవచ్చు, కానీ అక్కడ వెంటనే మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఎందుకంటే మొన్న కంచె ఎలయ్య గారు కూడా ఒక మాట అన్నారు, మహిళలు ఖచ్చితంగా షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారు అది కనిపిస్తుంది అనేది. అంటే ఒక రకంగా ఆయన మేధావి కాబట్టి ఆ మాటను ఎలా చూడాలి? ఆయన మాట నిజమైతే ఆయనే ఎంపీనో మంత్రి అయిపోవాలి. అలాంటి మేధావులు అందరూ అనడానికి వినడానికి బాగుంటుంది, గద్దరును లేకపోతే ఈయన కోదండరాము అందరూ సీఎంలు అయిపోవాలి కదా, జయప్రకాష్ నారాయణ గారు అందరూ, జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ సీఎంలు అవ్వాలి. ప్రజలు వాళ్ళని ఇంటలెక్చువల్స్ కాదు, మధ్యతరగతి వర్గంలో ఎడ్యుకేటెడ్ వర్గం కొంచెం వీళ్ళది వింటుంటారు, అంతే తప్పించి నమ్మరు, తెలుసుకుంటానికి పనికి. నిరుద్యోగుల కోసం ఈమె చేసిన దీక్ష సక్సెస్ అయినట్టే అని అనుకోవాలా? అయ్యా, అదైతే వెంటనే రేపు నోటిఫికేషన్ ఇచ్చి ఉండాలి కదా. అంటే ఈమె వరకు, ఈమె మైలేజ్ తెచ్చుకోవడం వరకు, ఈమె ట్రై చేసింది నాకు తెలిసి ఒకటి, కమ్యూనిస్టుల పాలసీ ఫార్ములా ఫాలో అయ్యింది. మొన్న అసెంబ్లీలో చెప్పాడు కదా కేసీఆర్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నామని, అనౌన్స్ చేయబోతున్నామని అసెంబ్లీలోనే చెప్పాడు కదా. చేయబోతున్నప్పుడు ముందే కనుక దీక్ష చేస్తే అదిగో మా దానికి ప్రతిఫలం అని చెప్పచ్చు కదా, అప్పుడు మీడియాలో చెప్పుకోవచ్చు కదా నా దెబ్బకి దిగి వచ్చాడని. నాకు తెలిసి అందువల్ల ఇంకో 2 నెలలు నోటిఫికేషన్ ఆలస్యం అవుద్దాం,
ఓ నెల రెండు నెలలు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జనసేన స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది ఇక్కడ కూడా. లేదు, ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ. వాళ్ళు కూడా కమ్యూనిస్టుల దగ్గర నేర్చుకుంది అది. కమ్యూనిస్టులు ఇదివరకు మేము కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇళ్ళు సింగనగర్లో ఇళ్ళు ఇస్తున్నారు, కట్టేశారు మ్యాక్సిమం అంబేకర్ని, వచ్చే నెలలో ఇవ్వబోతున్నారు. అది డేట్ ఫిక్స్ కాలే. ఇనాగ్రేషన్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది, అక్కడ కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే కార్పొరేషన్లో ఉండేది కూడా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది కదా. దానికి ముందు ఒక మూడు నాలుగు రోజులు ధర్నా చేసేవాళ్ళు, ఇల్లు ఇవ్వాలి, పేదలకు అన్యాయం జరుగుతుంది అనేసి. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు, పట్టాలు చేతికి ఇస్తుంటారు కదా వీళ్ళు. అక్కడ ఇచ్చేదేమో గవర్నమెంట్, పక్క నుంచి నా శుభయ్య తీసుకో, అర్రా రా నువ్వు రామ్మ అంటుంటారు అనమాట. వాళ్ళకి తెలుసు జనాలు అనిపించేవాళ్ళు అట్టయితే కమ్యూనిస్టులకు గెలవాలి ఇక్కడ. అట్లాగే ఉంటుంది అందరూ ఒకటే స్కూల్ అంతే.